దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి తెలంగాణలో మోస్తరు వర్షాలు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితలం ఏర్పడుతుంది, తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు బీహార్ నుంచి ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి తమిళనాడు వరకు కూడా ఎక్కువగా వర్షాలు పడతాయని, 1500 మీటర్ల ఎత్తున ఈదురు గాలులు ఎక్కువగా వీస్తాయని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే తెలంగాణలో రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ అండ్ అలాగే మన కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా వర్షాలు పడతాయి, అంటే వీటిల్లో ఎక్కువగా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కొమరం భీంలోను అండ్ అలాగే మన మహబూబా నగర్లో ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వచ్చేటప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఏదైతే మొన్నటి వేళ అహ్మదాబాద్లో జరిగిన ఏదైతే ఎండ ఉష్ణోగ్రత 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడిందో, సో ఎక్కువగా ఎండలు కూడా, అంటే అక్కడ ఎక్కువగా ఎండలు కూడా ఎక్కువగా కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, నమోదు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ వచ్చినా వర్షం వచ్చినా కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎందుకు అనంటే వాతావరణంలో చాలా చేంజెస్ అయితే ఏర్పడుతున్నాయి. మొన్నటి వేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు కానీ తుఫాను కానీ మనం చూసాము, అలాంటిదే హైదరాబాద్, అంటే మన తెలంగాణలో ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ సరౌండింగ్స్ ఏది కూడా నాలాలు కానీ అండ్ కొన్ని కొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా ఉన్నాయి, సో ఆ చోట్లు కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి, చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకనంటే వర్షాలు పడినట్లయితే నీళ్లు ఎక్కువగా ఆగిపోతూ ఉంటాయి, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్నప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ పనిగా పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే 24 గంటల్లో 16 జిల్లాలలో, తెలంగాణలోని 16 జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడతాయని, అది కూడా పొద్దునంతా నార్మల్గా ఉన్నా కూడా సాయంత్రం అయ్యే టైంకి ఎక్కువగా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగిందనమాట. సో ఒకవేళ పడని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఉన్న ఉష్ణోగ్రత కంటే 2-3 అంతల ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, బయటకి పని ఉంటే తప్ప బయటకు రావద్దు అండ్ మీ పనులు కూడా మ్యాక్సిమం ఇంట్లో వరకే చూసుకోండి. అండ్ అలాగే బయటకు వస్తే కనుక గొడుగు కానీ లేకపోతే కొన్ని కొన్ని థింగ్స్ మీతో పెట్టుకోండి అండ్ బయటకు వచ్చినా కూడా ఏదైతే నడుస్తున్నారో నడిసే ప్రాంతంలో కూడా నడిసే చోట్లు కూడా కాస్త అటు ఇటు చూసుకుని నడవండి, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడిపోయి నిండిపోయి నాణాలు కూడా సో రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ నాళాల్లో నుంచి వచ్చిన నీళ్ళు ఏదైతే ఉందో అది రోడ్డు మీద స్టాక్ అయిపోతుంది కాబట్టి సో మీరు నడిచే దగ్గర కాస్త చూసుకొని నడవండి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి అని చెప్పేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే ఈరోజు రేపు ఎల్లుండే కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, సో పొద్దునంతా కూడా ఎండగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యే టయానికి లేదా మధ్యాహ్నం నుంచే కాస్త ఎండ తగ్గడం అండ్ అలాగే వర్షం సూచన ఎక్కువగా కనిపించడం జరుగుతుంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇది వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.